నమస్తే అండి, మీ పేరు? మాధురి లత. మాధురి లత గారు, ఎక్కడ ఉంటున్నారండి మీరు? న్యూ రాజస్థాన్ పాలెంలో. ఏం చేస్తారండి మీరు? నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, వర్కింగ్ యాజ్ ఎ టీచర్. మ్యామ్, ఇప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ అనేది స్థాపించింది, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అది అసలు యూజ్ఫుల్ యూజ్లెస్? ఒక విధంగా యూజ్ఫుల్ అండి, ఎందుకంటే దానివల్ల నిరుద్యోగులకి ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే, రెండో విధంగా మరి చాలామంది ఓల్డ్ పీపుల్ వాళ్ళకి కూడా అనుకో వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటారు కొన్ని సందర్భాలు. కానీ అలాంటి సమయంలో ఏంటంటే ఈ వాలంటీర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, ఇంటికి వస్తున్నారు, డాక్టర్ విషయంలో వాళ్ళు వచ్చి మాకు తెలియజేయడం, తర్వాత వాటి గురించి తెలియజేసి మాకు ఇవ్వడం ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. ప్రతిసారి కూడా సమయం కొన్నిసార్లు దొరుకుతుంది, ఇది దొరకపోవాలి. కానీ వాలంటీర్స్ ఏంటంటే వాళ్ళు మాకు ఆ సమయాన్ని కేటాయించి మాకు వాళ్ళు వచ్చి ముందుగా సమాచారం ఏదైతే ప్రభుత్వం మాకు నిర్మిస్తుందో ఇస్తుందో అనే సంగతుల గురించి మాకు తెలియజేయడం, ముందుగా మాకు తెలియజేసి అలర్ట్గా ప్రభుత్వం అన్నింటిని కూడా అందించడంలో ముందుగా వారి వాలంటీర్స్ ఉపయోగపడుతున్నారండి. సో వాలంటీర్స్ వల్ల మాకు ఉపయోగం చెప్పాలంటే. అయితే రానున్న రోజుల్లో ఎలక్షన్ రాబోతుందమ్మా, 2024 ఎలక్షన్లో ఎవరిని గెలిపిద్దామని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందంటే, మరి ఇవన్నింటినీ కూడా జగన్ ప్రభుత్వం చక్కగా చేసింది కాబట్టి మరి జగన్లో గెలిపించాలని ఆశిస్తుంది. ఎందుకు కోరుకుంటారు అంటే, గత ప్రభుత్వాల్లో చూసినప్పుడు నిరుద్యోగ నివృత్తి అవన్నీ ఇస్తామని చెప్పారు, కానీ అది చెప్పినంత మట్టుకు రీచ్ అవ్వలేదు, వాళ్ళు అనుకున్న మట్టుకు రీచ్ అవ్వలేదు. కానీ ప్రభుత్వం ఏంటంటే అన్న మాటకి మరి కట్టుబడి చేసేటట్లుగా కనిపిస్తుంది. పెన్షన్ విషయంలో ఇలాగ మేము 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఈ విధంగా పెంచుతాం అన్న మట్టుకు చెప్పినట్లుగానే ఒక్కొక్క నెల కేటాయిస్తున్నప్పుడల్లా పెంచుతూ వచ్చారు. అదొక ఇది అనుకుంటే మళ్ళీ మరి మిగతా విషయాల్లో కూడా హెల్త్ కార్డు విషయంలో కానీ మరి మిగతా రాయితీలు ఇవ్వడంలో కానీ ప్రజలు చేయడంలో కూడా మేము కొంచెం అన్నీ ఒకవేళ చేసుకోవచ్చు కానీ కొన్ని అయితే అమలు జరిపారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకని ఈ ప్రభుత్వం కొంచెం నిలబెట్టుకుంటుంటే చేసిన వాగ్దానాన్ని బట్టి అని ఈ ప్రభుత్వంకే మేము అనుకుంటున్నాం. నమస్తే సార్, మీ పేరు? ఏ ఏరియాలో ఉంటారు సార్ మీరు? ఏం చేస్తారండి సార్? 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు సార్? ఎందుకండి వైఎస్ఆర్సీపీకి? ఎందుకు ఏంటండి, ఏం నచ్చాయి అసలు మోడీ అయితే రానున్న ఎన్నికల్లో భాగంగా మిగతా పార్టీలు హామీలు ఇస్తున్నారు, పథకాలు పెడతాం, మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాం అని చెప్తున్నారు, మరి వారిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రానున్న ప్రభుత్వాలు గతంలో కూడా అలాగే చెప్పారు, చెప్పి ఏం చేయలేకపోబట్టే కదా ఈ పథకం, ఈ వైఎస్ఆర్ ఎన్నుకున్నారు కాబట్టి, ఈయన చెప్పాడు కాబట్టి చేస్తాడు, ఈసారి కాబట్టి ఎక్కువ చెప్పడే చేస్తాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఆ ప్రభుత్వాలు నమ్మలేము. అయితే జగన్నే మీరు ఇంతలా ఎందుకు సార్ కోరుకుంటున్నారు? జగన్ పేదవాళ్ళకి ఏదైనా అన్ని చేస్తున్నారు కాబట్టి కోరుకుంటున్నాను. పెన్షన్స్గా పెన్షన్స్ ఇస్తున్నారు, ఆయన 250 ఇవ్వడానికి చూస్తున్నారు కదా, జగన్ వచ్చేసి 3000 రూపాయల వరకు పెన్షన్ పెంచారు. ముసవాళ్ళకి ఏదైతే అందుబాటు అన్ని విధాలుగా అప్పుడు వాలంటీర్ పెట్టారు, ఇంటింటికి వచ్చి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ పెట్టారు, గేమ్స్ పెడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది బాగుందా బాగాలేదా? ఏంటంటే గేమ్స్ పెట్టారనుకోండి, అందరూ ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు ఉత్సాహం వస్తుంది అన్నమాట, ఉత్సాహం వచ్చి ఆడాలని ఉద్దేశం ఉంటారు, బాగుంటుంది.
అయితే మీ ఓటు 2024లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తారండి మీరు? ఏ ఏరియాలో ఉంటారండి మీరు? అమ్మా ఊరు భీమ్లీ. భీమ్లీ సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మీకేమనిపిస్తుంది, బాగుందా బాగలేదా? పథకాలు అంటే అమ్మఒడి ఇచ్చాడమ్మా ఆడపిల్లగా, మరి ఆడపిల్లకే 18,000 రూపాయలు 45 సంవత్సరాలకు ఇచ్చారమ్మా. మరి ముసలి మేము మొడగోరికి పింఛనీలో 3,000 చేస్తాడమ్మా. మరి ఆ పొదుపులు గిరుపులు ఇవన్నీ అన్న కదమ్మా, ఇవన్నీ చేసుకెళ్తాడు. ఆడవాళ్ళు తప్పలేదు, మనం అంత కరోనలోనే డబ్బులు ఆపాటు చేశాడమ్మా. మరి టీడీపీ నాయకుడు అని మరి మాకు చేయలేదమ్మా, అస్సలు అంటుకోలేదు. మరి ఉన్నాయి, మరి అతనిగా గెలిపించాలంటే మరి మరి అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు 25 నచ్చలకే ఆర్ఎస్సీ పార్టీ పెట్టాడమ్మా. ఇంకేటి కాలం మనకి జీవితాంతకాలం 25 నచ్చలు సంపాదించాడమ్మా. మరి ఒట్లో పోలేకపోతే చేయాలి, చేస్తాడు అది చేస్తున్నాడు. మరి చేసే కాగితాలు ఇచ్చేసాడు, అన్నీ చేసాడు. మరి ఇల్లు వాకాలు ఇచ్చాడు కదమ్మా, మూడేసారి అరవై గడ్డాలు ఏదో రకంగా చేశాడు. కానీ మరి టీడీపీలో అయ్యమ్మ ఏంటన్నదమ్మా, ఎంత ఉద్యోగ తుఫాను వచ్చిందంటే కనీసం కొన్ని 100 కోట్లు తీసుకున్నాను. ఏం చేశాడమ్మా? మరి బిర్యానీ కోటలు పులిహారము ఏ సీఎం గారు ఏ బారెట్లు సరేనమ్మా.